ప్రతి ఇంటిలో ఒక కుండ, అనేకులు పచ్చళ్ళు పెట్టుకొని మాకు కూడా పంపించారు. రంజాన్ సీజన్ లో ప్రతి ఒక్కరు ముస్లిం, హిందూ, క్రిస్టియన్స్ సంతోషించేలా ఈరోజు ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం మాకు కుండ గుర్తుని ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఒక కుండను కొనుక్కుంటున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చిన సలహాల ప్రకారం రిఫ్రిజిరేటర్లో ఉన్న కోల్డ్ వాటర్ తాగద్దని, ఇలాంటి మండు టెండలో ప్రతి ఒక్కరి ఇంటిలో కుండను కొనుక్కోవడం, అంతేకాకుండా కుండ గుర్తికే ఓటేద్దామని ప్రజలు నిర్ణయించుకోవడం, కుండని ఏ విధంగా మీరు నింపుకుంటారో మంచి నీళ్లతో, మంచి పాలనతో ప్రజాశాంతి పార్టీని కుండ గుర్తును గెలిపించాలని నేను మేము కోరుతున్నాం. శాంతియుతమైన పాలన, కుటుంబ పాలన, కుల పాలన మనకు వద్దు. కుండ పాలనే ఆశీర్వాదాలతో, దీవెనలతో ప్రభు మాట అంటాడు, కుమ్మరి వారి యొద్దకు పొమ్ము, వారి యొద్ద మీరు కుండని ఏ విధంగా తయారు చేస్తున్నారో నేర్చుకోండి. మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన శాంతియుతమైన పాలన, ఇప్పటి వరకు అన్ని పాలనలు మనం చూసాం, అన్ని గుర్తులను చూసాం. కుటుంబాలు నాశనం అయిపోయాయి తప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఎవరి ఇంటిలో లేవు, ఎవరి ఒంటిలో లేవు, ఎవరి కుటుంబాల్లో లేవు. కనుక ఈ ఉగాది రోజుని నేను ఎలక్షన్ కమిషన్ వారికి కొండ గుర్తు మాకు ఇచ్చినందుకు హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా ఆనరబుల్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు, ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెవెన్ కృష్ణమోహన్ గారు, వీరు ఎంతో మా కొరకు న్యాయం చేయడానికి ఫైట్ చేసి కామన్ సింబల్ ఇవ్వమని కోరిన మేరకు వారు కామన్ సింబల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఒకటే గుర్తించుకోండి, కుండ గుర్తుకే మన ఓటు. ప్రతి ఒక్కరు అన్ని గుర్తుల్ని మర్చిపోండి. పగిలిపోయే గ్లాసు మనకు వద్దు, తుప్పడిపోయే సైకిల్ అసలే వద్దు, ఫ్యాన్లో ఊడిపోయిన జీవితాలు, అప్పులు పాలైన జీవితాలు అసలొద్దు. కుండనే గుర్తించుకుందాం, కుండకే మనం ఓటేద్దాం. అందరినీ ఓటేయమని, వీలైతే అందరికి మీరు పక్కింటి వారికి బహుమతిగా కొండని ఇవ్వండి, ఇచ్చేటప్పుడు ఒకటి చెప్పండి. శాంతి పాలన రావాలంటే, మంచి పాలన రావాలంటే, అవినీతి పాలన పోవాలంటే, కుటుంబ కుల పాలన పోవాలి అంటే కొండ గుర్తుకే మనం ఓటేద్దాం. సంపూర్ణ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతాం. ప్రెస్ మీడియా వారికి అందరికీ నమస్కారం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి తిన్నాము, ఉల్లాసంగా ఉందాము అన్నట్టుగా కుండ గుర్తుకే ఓటేయండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అని ఈరోజే
ఈ కుండగుర్తుని ఎలర్ట్ చేయడం జరిగింది ప్రజాస్వామ్య పార్టీకి. ఈ సందర్భంగా ప్రజలందరూ కుండ గుర్తులు మర్చిపోవద్దని, కుండ అతి సామాన్యుడి దగ్గర నుంచి ఇందాక సార్లు చెప్పినట్టుగా ఫ్రిజ్ను మెయింటైన్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ వరకు కూడా ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా కుండో పూలో కొనుక్కొని చల్లటి నీళ్ళు తాగుదాము, ఆరోగ్యానికి మంచిదని తాగుతారు. ఇలాంటి స్వచ్ఛమైన నీళ్ళు అందించే కుండ మా ఎన్నికల గుర్తు కావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా సంతోషంగా కుండ గుర్తనగానే ప్రతి ఒక్కరికి తెలుసు కనుక, చిన్న పెద్ద ఎవరికైనా తెలుసు కనుక కుండ గుర్తు కుండ ఆ గుర్తు మాకు వచ్చింది. మీరు మర్చిపోకుండా ఉంటారు, మర్చిపోకుండా ఓటేస్తారని తెలంగాణ ఆంధ్ర కోట మహాశయ ఉందని కూడా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంది పంచాంగాలు అడుగుతున్నాడు. ఎవరు పంచాంగం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి మరి ఎంత ఇచ్చాడో కానీ ఆ మిత్రులకు పంతులకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావని ఆయన పంచాంగం ఆయన చెప్పుకుంటున్నాడు. తమ్ముడు మంచినీళ్ళు ఇవ్వలేని నువ్వు 10 నెలలైనా ముఖ్యమంత్రిగా ఉంటావా? అందుకే రాత్రి నేను మెసేజ్ పెట్టాను నీకు. ముందు మంచినీళ్ళు లేని వారికి మంచినీళ్ళు కుండలు కొని చక్కగా సప్లై చేయి వాటర్, స్వచ్ఛమైన వాటర్. 2, రైతులు దాదాపు 2 కోట్ల మంది రైతులు తెలంగాణలో, 3 కోట్ల మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో మంచినీళ్ళు లేక ఈ మండు టెండలకు పొలాలు ఎండిపోతున్నాయి. వారి రైతులకు కనీసం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారికి కనీసం 50,000 రూపాయలు ఎకరానికి నష్టపోయిన వారికి ప్రకటించాలని మేము ప్రజాశాంతి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 3వ విషయం, ఇప్పుడే కేసీఆర్ గారు కూడా పంచాంగం చెప్పించుకున్నారట. అపోజిషన్కే గెలుపు అని, మరి ఎవరిది ఈ పంచాంగం నిజమవుతుంది? ఎవరు పంచాంగం వాళ్ళకే కనుక ప్రజలారా, ఈ దొంగ పంచాంగాలు, ఈ మోసపూరితమైన పంచాంగాలు, ఈ డబ్బులిస్తే చెప్పిన పంచాంగాలను నమ్మకుండా మీ తలరాత మీరు మార్చుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు. ఇదిగో పాలన రావాలి, పాలన మారాలి. అందరి పాలన చూసేసాం, ఇక చూడవలసింది ఏముంది? 54 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసాం, లక్షల కోట్ల అప్పు. 10 సంవత్సరాలు మోదీ గారి పాలన చూసాం, కోట్లు కోట్లు అప్పు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన చూసాం, 7 లక్షల కోట్లు అప్పు. 5 సంవత్సరాలు జగనన్న పాలన చూసాం, బెస్ట్ సీఎం అని అనిపించుకుంటానని వరస్ట్ సీఎం అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు, 14 సంవత్సరాలు నా పాలన చూశారు, అది మర్చిపోండి, మరొక అవకాశం ఇవ్వండి. మూర్ఖులు తప్ప అవినీతి పరులకు, కుటుంబ పాలనకు, కుల పాలనకు ఇంకెవరు మరొక అవకాశం ఇవ్వరు. మన పాలన, బహుజనుల పాలన, అంబేద్కర్ పాలన, కాన్సీరా పాలన, మంచి పాలన, శాంతియుతమైన పాలన, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి కేజీ టు పీజీ ఉచిత విద్య, ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి నియోజకవర్గంలో పైన హెలికాప్టర్తో ఏ అంబులెన్స్ కావాలంటే, మండలాల్లో వెహికల్స్ 108 రాకముందు శ్రీకాకుళం నుండి శ్రీకన్య వరకు వెహికల్ సప్లై చేసింది నేను. ఎర్రనాయుడు గారు, అచ్చెన్నాయుడు మొన్ననే చెప్పారు, సార్ మీరే మాకు వెహికల్స్ ఇచ్చారని. 30 సంవత్సరాల క్రిందట
కనుక విదేశీ డబ్బు ఇన్వెస్ట్మెంట్లుగా డొనేషన్స్గా రావాలి అంటే ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావాలి. కొండ గుర్తుకి మీరు ఓటేయమని ప్రతి ఒక్కరూ కనీసం 100 మందికి 1000 మందికి చెప్పండి. ఇంకా 35 రోజులు ఉంది. ఈరోజు 9వ తారీఖు, మే 13 ఎన్నికలు, అది కూడా జూన్ 1 ఎన్నికలు పెట్టమని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఓట్లు వెంటనే జూన్ 4 లెక్కించాలని. ఏది ఏమైనప్పటికీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది ఎలక్షన్ కమిషన్ అండ్ గ్రేట్ఫుల్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ద సింబల్ పార్ట్. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ స్టోరీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద డేస్ టు కమ్ హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్ ఇఫ్ వీ క్యాస్ట్ యువర్ వాల్యుబుల్ ఓట్ ఫర్ సింబల్ పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.